హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 28 జూన్ 2024 మనం ఏమేమి కవర్ అయినాయో డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేసు మీరు ఇందులో అంటే ప్రీవియస్ డేస్ మిస్ అయినట్టయితే కనుక మనకు సెపరేట్గా డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్రావు సార్ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ మనకి 10 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 10లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఒక రిపోర్ట్ గురించి అనమాట. యాన్యువల్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అని చెప్పేసి యూఎన్ ఓడిసి వాళ్ళు రిపోర్ట్ అంటే రిలీజ్ చేశారు. కాబట్టి ఇది మనకి రిపోర్ట్స్ అనే కేటగిరీలో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్పేస్ మైత్రి మిషన్, ఇది మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఇండియా, ఆస్ట్రేలియా. దెన్ ఎంఎస్ఎంఈ డే, ఇంపార్టెంట్ డేస్. ఇక్కడ మనం ఎంఎస్ఎంఈ యొక్క థీమ్ను చదువుతాము. మరి మీకు గుర్తుంటే కనుక మనకి రీసెంట్గా మినిస్టర్స్ అపాయింట్ అయ్యారు కదా, ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరు చూసుకుంటున్నారో ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. నెక్స్ట్, నెదర్లాండ్స్ పిఎం మార్క్ రట్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఎన్టి, నాటో యొక్క సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఓకే, మీకు తెలుసు 32nd కంట్రీ నాటోలో జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటి, నాటోలో 32nd దేశంగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటి, ఆన్సర్ చేయండి. నెక్స్ట్, బన్నేరుఘట్ట బయాలజికల్ పార్క్, ఇక్కడ మనకి యొక్క చీతా, ఓకే సారీ లెపర్డ్, లెపర్డ్కి సంబంధించినటువంటి యొక్క మనకి సఫారీ పెడుతున్నారనమాట. ఎన్విరాన్మెంట్, లెపర్డ్ అంటే ఒక రకమైనటువంటి టైగర్, దానికి సంబంధించిన మనకి సఫారీ. నెక్స్ట్, మధ్యప్రదేశ్ మినిస్టర్స్ వాళ్ళు యొక్క ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్లో మినిస్టర్స్ యొక్క వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్ నుంచి ఇది మనకి నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్. తపాస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఇది మనకి డిఫెన్స్, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాలిబర్ మిసైల్, ఓకే కాలిబర్ మిసైల్, ఇది మనకి డిఫెన్స్, రష్యా వాళ్ళకి సంబంధించింది. డెన్మార్క్, డెన్మార్క్ ప్రభుత్వం 2030 నుంచి ఈ యొక్క లైఫ్ స్టాక్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, పౌల్ట్రీ, డైరీ, దానిపైన కూడా కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి కార్బన్ ఎమిషన్స్ దాని నుంచి కూడా రిలీజ్ అవుతుంది కదా, వాటిపైన ట్యాక్స్ వేయబోతున్నట్టు ప్రకటించింది. ఇది మనకి ఈరోజు మ్యాప్ పౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం డెన్మార్క్ గురించి. ఫైనల్గా స్పోర్ట్స్, స్పోర్ట్స్ కపిల్ దేవ్ గారు మనకి యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా, పీజీఐ, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా అయ్యారు. కాబట్టి ఈ 10 టాపిక్స్ మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ టాపిక్ నెంబర్ 1. టాపిక్ నెంబర్ 1 వచ్చి యూఎన్ ఓడిసి. ఫస్ట్ ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్న రిపోర్టు, యూఎన్ ఓడిసి వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్ పేరేంది, యాన్యువల్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్. సరే, యాన్యువల్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ డ్రగ్స్ని డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యాన్యువల్ డ్రగ్ అవేర్నెస్ డేని ఫాలో అవుతున్నారు. ఓకే, సరే, ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఈసారి దీని యొక్క థీమ్ ఏంటి, అలానే డ్రగ్స్ ప్రధానంగా ఏ దేశాలలో ఈ సమస్య ఎక్కువంది, ఏ డ్రగ్స్ సమస్య ఎక్కువంది, అలానే భారతదేశ ప్రభుత్వం డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇవి మీకు తెలియాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఎవరు ఈ యొక్క దీని డేని సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళు, యూఎన్ ఓడిసి, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. ఏ రోజున మనకి వరల్డ్ డ్రగ్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నారు, జూన్ 26th. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు, 1987 నుంచి. థీమ్ ఏంటి మరి యొక్క వరల్డ్ డ్రగ్ డేకి, ద ఎవిడెన్స్ ఈస్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. ఓకే, డ్రగ్స్ వల్ల వస్తున్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ ఉంది కాబట్టి డ్రగ్స్ యొక్క యూసేజ్ని ప్రివెంట్ చేయాలని చెప్పేసి. చాలా మోస్ట్గా మిస్యూజ్ అవుతున్నటువంటి డ్రగ్ ఏంది, కెనాబీస్. ఏంటది మనకి కెనాబీస్. మరి ఈ యొక్క ఏ ప్రాంతంలో, ఏ దేశాలలో ఈ యొక్క ఈ డ్రగ్స్ ఎక్కువ ఉంది, మీకు ఈ నిక్నేమ్ అడగవచ్చు రేపు, ట్రిపుల్ ఫ్రాంటియర్ ఏరియా అని. డ్రగ్స్ విషయంలో ట్రిపుల్ ఫ్రాంటియర్ ఏరియా వార్తల్లో ఉంది ఈ ఏ దేశాలు అని చెప్పేసి, అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే. అలానే మనకి గోల్డెన్ ట్రయాంగిల్, మనకి యూపీఎస్సీలో చాలాసార్లు వస్తుంది గోల్డెన్ ట్రయాంగిల్, లావోస్ మయన్మార్ థాయిలాండ్. మరి ఇలానే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి ఏ దేశాలు ఉన్నాయి మనకి, లిథియం ట్రయాంగిల్ అని చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి యొక్క కెనాబీస్ అనేది మనకి ఏ దేశాలలో లీగలైజ్ అయింది, కెనడాలో లీగలైజ్ అయింది, దాంతోపాటు రీసెంట్గా మనకి ఉరుగ్వే కూడా దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది, కెనడా అండ్ ఉరుగ్వే. సరే, మరి యొక్క యూఎన్ ఓడిసి సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, 1997లో స్థాపించబడింది. అండ్ ఈ యొక్క డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి యూఎన్ఓ 1991 నుంచి 2000, దీన్ని మనకి యూఎన్ డికేట్స్ అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్కి అగెనెస్ట్గా యూఎన్ డికేట్గా దీన్ని మనం ఫాలో అయినాం. మన భారతదేశ ప్రభుత్వం డ్రగ్స్ యూసేజ్ని తగ్గించడానికి నషా ముక్త్ భారత్ అభియాన్, ఎన్ఎంబిఏ. ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమియోఫైస్ అనుకునేవాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. అలానే డ్రగ్స్ స్ప్రెడ్ని మన ఇండియాలో తక్కువ చేయడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్, ఎన్డీపీఏ యాక్ట్, 1985లో తీసుకొచ్చామన్నమాట ఎన్డీపీఏ యాక్ట్. ఇది చాలా న్యూస్లో ఉంది, అప్పట్లో మనకి షారూఖ్ ఖాన్ సన్ని అరెస్ట్ చేసేది చూసారా, ఆ సందర్భంలో ఇది ఎక్కువగా వార్తల్లో ఉంది. సో యూఎన్ఓడిసి రిపోర్ట్ చేశారు,
దీని సందర్భంగా వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వరల్డ్ డ్రగ్ డే ఎవ్రీ ఇయర్ 26th June దీని యొక్క థీమ్ ఏంది, ద ఎవిడెన్స్ ఈస్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. మోస్ట్ ఎఫెక్టెడ్ రీజన్స్ ఏంటి, ట్రిపుల్ ఫ్రాంటియర్ ఏరియా, గోల్డెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ కెనాబిస్ లీగలైజేషన్ చేసిన కంట్రీస్, దెన్ UNODC ఎస్టాబ్లిష్ ఇయర్ అండ్ యుఎన్ డికేడ్ అగనెస్ట్ డ్రగ్ అబ్యూస్. డ్రగ్ అబ్యూస్కి అగనెస్ట్గా యుఎన్ డికేడ్ 1991 to 2000. ఇండియా డ్రగ్స్ అగనెస్ట్గా తీసుకున్నటువంటి చర్యలు ఏంది, NMBA నిషాముక్త్ భారత అభియాన్, దాంతోపాటు NDPA యాక్ట్ 1985. సెకండ్ వచ్చేసి మనకి ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో మనకి స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్ట్రేలియా వాళ్ళ యొక్క కొన్ని శాటిలైట్స్ని మనం లాంచ్ చేయబోతున్నాం. దాని యొక్క అగ్రిమెంట్ పేరు, ఆ MOU పేరు మనకి స్పేస్ మైత్రి మిషన్. ఇక్కడ ఏమడగచ్చు, ఆస్ట్రేలియా యొక్క ఆ యొక్క మిసైల్ పేరేంటి అండ్ ఆ మిసైల్ని లాంచ్ చేస్తున్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏంటి, అంటే యొక్క ఉపగ్రహ వాహనం అంటాం కదా, దాని పేరేంటి, ఇవి అడగచ్చు మనకి. అండ్ ఈ డీల్ని అంటే వేరే ఫారిన్ కంట్రీ వాళ్ళు మన ఇస్రో సహాయంతో శాటిలైట్ లాంచ్ చేయాలంటే ఏ సంస్థను అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ సంస్థ పేరు ఓకే, లేదా ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్లు అడగవచ్చు. చూద్దాం ఒకసారి, ఆస్ట్రేలియా గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వంతో MOU చేసుకోవడం జరిగింది. ఎవరితోని, ఇస్రో తరపున. ఇట్లాంటి కమర్షియల్ లాంచ్ ఎవరైనా సరే ఇస్రో తరపున ఎవరు చూస్తారు మనకి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL. NSIL అనేది మనకి ఇస్రో యొక్క కమర్షియల్ ఆమ్ అనమాట, కమర్షియల్ వింగ్ NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్. వీళ్ళతోని వీళ్ళు MOU వేసుకున్నారు. MOU డీల్ ఎంత మనకి, $18 million. మరి యొక్క స్పేస్ మైత్రి, ఈ స్పేస్ మైత్రి పేరు మనకి మిషన్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఈ ఫుల్ ఫామ్ కూడా మనకు అవసరం ఉంటుంది. న్యూ స్పేస్ మన యొక్క ఆస్ట్రేలియా యొక్క శాటిలైట్ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు, 2026లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీని యొక్క ఈ ఆస్ట్రేలియా యొక్క శాటిలైట్ పేరు వచ్చేసి మీకు సెకండ్ ఆప్టిమస్. మరి ఇది స్మాల్ సైజే, 450 kg దాకా ఉంది. కాబట్టి మనం ఏ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మనం యూజ్ చేయబోతున్నాం, SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఏంటది మనకి, SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇక ఈ యొక్క శాటిలైట్ లాంచింగ్ వెహికల్ దీన్ని లాంచ్ చేయబోతుంది అనమాట, ఓకేనా. సరే ఇప్పుడు మనకి ఉన్నటువంటి సంస్థ పేరేంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. మన ఇస్రో యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకునేటటువంటి సంస్థ ఏంది, NSIL. ఇది 2019 నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. దీన్ని ప్రతిపాదించినటువంటి పాలసీ ఎప్పుడు వచ్చిందంటే మనకి 2020 నుంచి న్యూ స్పేస్ పాలసీ అనేదాన్ని మనం తీసుకొచ్చాం. ఈ యొక్క న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అలానే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కన్నా ముందు యాంట్రిక్స్ అన్న ఆర్గనైజేషన్ ఉండే, యాంట్రిక్స్ అన్న ఆర్గనైజేషన్లో కొద్దిగా దానిలో కొన్ని లోపాలు ఉండడం వల్ల దాని ప్లేస్ NSIL తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క శాటిలైట్స్ని బిల్డ్ చేయడం, లాంచ్ చేయడం ఇవన్నీ కూడా చూసుకుంటుంటారు. వీళ్ళకి హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరు. జాగ్రత్త చూద్దాం, ఆస్ట్రేలియా గవర్నమెంట్ MOU చేసుకున్నారు ఎవరితోని, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్స్. వీటిని లాంచ్ చేయడానికి కోసం అని చెప్పేసి, ఒక శాటిలైట్ని లాంచ్ చేయడానికి కోసం అని చెప్పేసి మైత్రి ఫుల్ ఫామ్ చెక్ చేసినాం. ఈ శాటిలైట్ లాంచ్ ఎప్పుడు జరగబోతుంది, 2026. శాటిలైట్ పేరు సెకండ్ ఆప్టిమస్. శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇది మనకి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLV. అండ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL, ఇది కమర్షియల్ వింగ్ ఆఫ్ ద ఇస్రో, ఎస్టాబ్లిష్డ్ 2019. మనకి స్పేస్ పాలసీ తీసుకొచ్చింది 2020. ఆస్ట్రేలియాతో మీకు గుర్తుండాలి, ఆస్ట్రేలియాతో మనకు ఆల్రెడీ 2+2 మనకి 2+2 టాక్స్ ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియాతో మనం షేర్ చేసుకుంది క్వాడ్, దాంతోపాటు ఆస్ట్రేలియాతో మనకి మలబార్ నావీ ఎక్సర్సైజ్ అండ్ ఎక్సైజ్ పిచ్ బ్లాక్. అండ్ ఆస్ట్రేలియాతో మనకు కామన్వెల్త్లో కూడా మనకి కామన్ ప్లాట్ఫామ్ని తీసుకున్నాం ఆస్ట్రేలియాతోని. మరి ఆస్ట్రేలియా నుంచి మన ఇండియన్ రాజ్యాంగంలో, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆస్ట్రేలియా నుంచి బారో చేసుకుంది ఏంది, ఆన్సర్ చేయాలని ట్రై చేయండి, ఆస్ట్రేలియా నుంచి మనం ఏది గ్రహించినాం. నెక్స్ట్ MSME డే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ MSME డేని ప్రపంచవ్యాప్తంగా మనం ఫాలో అవుతున్నాం. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈసారి MSME డే యొక్క థీమ్ ఏంటి, అలానే MSME మన భారతదేశానికి సంబంధించి MSME మినిస్ట్రీ ఓకే దానికి సంబంధించిన డీటెయిల్స్, అలానే మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి, మైక్రో స్మాల్ మీడియం వీటి కేటగిరీస్ ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం వీటిని కేటగరైజేషన్ ఎలా చేస్తాం, అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ కేటగరైజ్ చేస్తామా లేకపోతే ఎంప్లాయ్మెంట్ వైజ్ కేటగరైజ్ చేస్తామా, చూద్దాం ఒకసారి. MSME డే, మరి MSME డేని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ MSME డేని పాటిస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ 27 జూన్.
ఓకేనా? మరి యొక్క 27 జూన్, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఎంఎస్ఎంఈల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కంట్రిబ్యూషన్ని, ఎంఎస్ఎంఈల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కంట్రిబ్యూషన్ని మనం గుర్తు చేసుకుంటూ ఎంఎస్ఎంఈ డేని మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? సరే, ఈ యొక్క ఎంఎస్ఎంఈ యునైటెడ్ నేషన్ ప్రకారం, యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం ఎంఎస్ఎంఈ మనకి యొక్క ఎంఎస్ఎంఈ మనకి ప్రపంచవ్యాప్తంగా 90% బిజినెస్, అలానే 60-70% ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి, 50% జీడిపికి కారణం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలంటే ఎంఎస్ఎంఈ నుంచి బాగా జనరేట్ అవుతుంది. అందుకోసమే గాంధీజీ గారు మనకి కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారు. మరి మనకి కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలని చెప్పేసి అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనకి డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ఏందో చెప్పండి. నేను జనరల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి, తెలియని వాళ్ళు సెర్చ్ చేయండి. ఓకేనా? సో అండ్ ఇంకా సెర్చ్ చేసే ఫెసిలిటీ లేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో చూడండి, రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్, థీమ్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ డే ఏం థీమ్ ఉంది మనకి? ఎంఎస్ఎంఈ అండ్ ఎస్డిజి. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర గురించి ఈసారి థీమ్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకి 2015 నుంచి 2030 వరకు టార్గెట్ ఇయర్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గోల్స్ ఆర్ 17. ఓకేనా? నెక్స్ట్, మరి మనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క యాక్ట్, దీనికి సంబంధించినటువంటి యాక్ట్ని మనం 2006లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఎంఎస్ఎంఈ మైక్రో, మైక్రో అంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్, ఓకే, ఎంతవరకు ఉంటుంది? అప్ టు 1 crore. అలానే స్మాల్ 1 crore నుంచి 10 crores మధ్యలో. అలానే మీడియం ఎంటర్ప్రైజెస్ 10 crore నుంచి యొక్క 50 crore మధ్యలో, ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ రేంజ్. నెక్స్ట్, ఇది టర్న్ ఓవర్ లిమిట్. మైక్రోగా పరిగణించాలంటే దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ 5 crores బిలో ఉండాలి, అండ్ స్మాల్ అయితే కనుక 5-50 crores, అండ్ మీడియం అయితే కనుక 50 crores నుంచి మనకి 250 crores మధ్యలో టర్న్ ఓవర్ ఉండాలి. టర్న్ ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ప్లాంట్లో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ కేసు మేము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా అండ్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఇది మనకి ఎంఎస్ఎంఈ డే 2024. నెక్స్ట్ మనం చూసేది యొక్క నాటో. నాటో నూతన సెక్రటరీ జనరల్గా యొక్క నెదర్లాండ్స్, ఓకే, నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్ ఈజ్ అపాయింటెడ్. తను చార్జ్ తీసుకోవడం టైం పడుతుంది. బట్ ఈ సందర్భంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సరే, ఈ యొక్క నాటో ఎప్పుడు స్థాపించబడింది, నాటోలో ఉన్న మెంబర్ కంట్రీ ఏంటి, నాటో ఏ ట్రీటీ ద్వారా ఏర్పడింది, అండ్ సెక్రటరీ జనరల్కు ఉన్నటువంటి డ్యూటీస్ ఏంటి, అండ్ నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఈ డీటెయిల్స్ మనకు తెలియాలి. ఓకేనా? నాటో సెక్రటరీ జనరల్గా ఇప్పుడు ఎవరు అపాయింట్ అయ్యారంటున్నారు? మార్క్ రట్. ఓకేనా? ప్రస్తుతం ఎవరున్నారు? జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రస్తుతం ఉన్నారు. మార్క్ రట్ అపాయింట్ అయ్యారు. ఈ స్టోల్టెన్బర్గ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈయన నాటో సెక్రటరీ జనరల్గా ఉన్నారు. మరి నాటో సెక్రటరీ జనరల్ పోస్ట్ 1952లో క్రియేట్ అయింది, ఇది మనకు అవసరం లేదు. నాటో సెక్రటరీ జనరల్గా ఫస్ట్ ఎవరు ఉన్నారు, ఇది ఏమైనా అవసరం ఉంటుంది మనకి, లార్డ్ హేస్టింగ్స్ లియోనల్ ఇస్మే, యూకే. తను యొక్క నాటో సెక్రటరీ జనరల్ ఫస్ట్ ఉన్నారు. నాటో సెక్రటరీ జనరల్ టెన్యూర్ 4 ఇయర్స్ మళ్ళీ అపాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, మళ్ళీ అపాయింట్ అవ్వచ్చు. నాటో యొక్క ప్రధానమైనటువంటి స్పోక్స్ పర్సన్గా ఉంటారు నాటో సెక్రటరీ జనరల్. ఇలానే మనకి యుఎన్ఓ కూడా సెక్రటరీ జనరల్ ఉంటారు కదా, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ వచ్చేసి మనకి ఆంటోనియో గట్రస్. నెక్స్ట్, నాటోకు సంబంధించినటువంటి కొన్ని స్టాండర్డ్ జీకే పాయింట్ చూద్దాం. నాటో ఫామ్ అయింది మనకి 1949. ఏ ట్రీటీ? వాషింగ్టన్ ఒప్పందం ద్వారా. నిన్న మనకి వాషింగ్టన్ ఒప్పందం. ఫౌండింగ్ మెంబర్స్ 12 కంట్రీస్. నాటో యొక్క ప్రైమరీ గోల్ వచ్చేసి మనకి వీళ్ళు ప్రధానంగా వేటి విషయాల్లో సహకరించుకుంటారు, ఈ యొక్క మిలిటరీ అండ్ పొలిటికల్. సోవియట్ యూనియన్కి అగనిస్ట్గా ఫామ్ అయింది మనకి. నెక్స్ట్, ఈ యొక్క ఎక్స్పాండ్ అయింది నాటో. ఎక్స్పాండ్ ఇప్పుడు ఎన్ని మెంబర్ కంట్రీస్ అయింది? 32 మెంబర్ కంట్రీస్ అయింది. నాటో యొక్క ఒరిజినల్గా హెడ్ క్వార్టర్ లండన్లో ఉండే, తర్వాత దాన్ని బెల్జియంలోని బ్రసెల్స్కి చేంజ్ చేశాం. దిస్ ఈజ్ అబౌట్ ద నాటో. ఓకేనా? నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? నెదర్లాండ్స్ని మనం డచ్ అని ఉంటాం. డచ్ అన్నా హాలండ్ అన్నా నెదర్లాండ్స్ అన్నా సేమ్. ఓకేనా? అలానే మార్క్ రట్ ప్రజెంట్ ఎవరు, అండ్ నాటో సెక్రటరీ జనరల్ ఫస్ట్ ఎవరు, రీఅపాయింట్ అవ్వచ్చా? అవ్వచ్చు. టెన్యూర్ జనరల్గా 4 ఇయర్స్. నాటో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? నాటో ట్రీటీ, నాటో ఒరిజినల్ ఫౌండింగ్ మెంబర్స్ అండ్ ప్రజెంట్ మెంబర్ కంట్రీస్ నాటోలో 32. నాటో హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ ఎక్కడుండే, ఇప్పుడు ఎక్కడుంది ఇది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, బనేర్ఘట్ట బయాలజికల్ పార్క్. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో ఇది ఇచ్చినప్పుడు బనేర్ఘట్ట నేషనల్ పార్క్ వేరే,
బనేర్ఘట్ట బయాలజికల్ పార్క్ వేరే, బనేర్ఘట్ట నేషనల్ పార్క్ నుంచి బనేర్ఘట్ట బయాలజికల్ పార్క్ని సెపరేట్ చేశాం. ఓకే, సో ఇప్పుడు బనేర్ఘట్ట బయాలజికల్ పార్క్లో సౌత్ ఇండియాలోనే ఫస్ట్, ఇండియాలోనే లార్జెస్ట్, ఇండియాలోనే లార్జెస్ట్ ఏ సఫారీ, లెపర్డ్ సఫారీ. లెపర్డ్ సఫారీని వీళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు. మనకి నార్మల్గా టైగర్ అని, లెపర్డ్ అని, చీతా అని, జాగ్వర్ అని నాలుగు ఉంటాయి. టైగర్ మన ఇండియాలో ఉంటుంది, లెపర్డ్ కూడా మన ఇండియాలో ఉంటుంది, చీతా లేకుండే మనం నమీబియా నుంచి తీసుకొచ్చాం, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం. జాగ్వర్ మన ఇండియాలో లేదు, ఇది మనకి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది, సౌత్ అమెరికన్ కాంటినెంట్. సో ఇండియాలో, సౌత్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ ఇండియాలోనే లార్జెస్ట్, ఇండియాలోనే లార్జెస్ట్ దీన్ని లెపర్డ్ సఫారీని స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇది మనకి ఇట్ ఫస్ట్ బయాలజికల్ పార్క్ యాక్చువల్గా. ఇది మనకి అంటే దీనికి ఇంకో విశిష్టమైనది ఏంటంటే ఎలిఫెంట్, ఎలిఫెంట్ శాంక్చురీని, ఎలిఫెంట్ శాంక్చురీని కలిగి ఉన్నటువంటి ఫస్ట్ బయాలజికల్ పార్క్ కూడా ఇది, ఫస్ట్ బయాలజికల్ పార్క్ ఆల్సో. మరి బనేరుఘట్ట బయాలజికల్ పార్క్ ఎక్కడుంది మనకి, బెంగళూరులో ఉంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2002 మీకు గుర్తుండాలి, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. అలానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆల్సో 2002. ఓకేనా, నెక్స్ట్. మరి బనేరుఘట్ట నేషనల్ పార్క్ నుంచి ఇది విడిపోయింది అన్నాం కదా, మరి బనేరుఘట్ట నేషనల్ పార్క్, బనేరుఘట్ట నేషనల్ పార్క్ మనకి ఇది 1974 నేషనల్ పార్క్ అయింది. 2006 ఇక్కడ ఇండియాలో మొదటిసారిగా బటర్ఫ్లై ఎన్క్లోజర్ని కూడా స్టార్ట్ చేశారు, ఇండియాలో మొదటిసారిగా బటర్ఫ్లై ఎన్క్లోజర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో నుంచి వెళ్తున్నటువంటి రివర్ ఏంది మనకి, ఇది సువర్ణముఖి రివర్. ఇందులో నుంచి వెళ్తున్నటువంటి రివర్ ఏంది, సువర్ణముఖి రివర్. ఇది మనకి లెపర్డ్కి సంబంధించినటువంటి బనేరుఘట్ట బయాలజికల్ పార్క్. ఇది మనకి లెపర్డ్, లెపర్డ్ పైన ఇలాంటి స్పాట్స్ ఉంటాయి. చీతా అయితే కనుక ఇక్కడ మనకి ఈ కళ్ళ దగ్గర నుంచి బ్లాక్ బ్లాక్ చారల్ లాగా వస్తాయి చీతా. అలా మనం చీతాని లెపర్డ్ని ఎప్పుడైనా మీకు సడన్గా మీకు ఎదురుపడింది అనుకోండి, చీతా కానీ లెపర్డ్ కానీ ఎలా గుర్తుపెట్టాలో చెప్తున్నా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే, మినిస్టర్స్ వాళ్ళ యొక్క ట్యాక్స్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ యొక్క శాలరీ నుంచి పే చేయాలని. యాక్చువల్లీ ఇన్ని రోజులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పే చేసింది వాళ్ళ యొక్క ఐటీని, ఇప్పుడు ఇండివిజువల్గా మినిస్టర్స్ వాళ్ళ యొక్క సొంతంగా ఖర్చు పే చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి మధ్యప్రదేశ్ అంటున్నారు కాబట్టి ఒకసారి మధ్యప్రదేశ్ బోర్డర్ చూద్దాం మనం. ఓకే, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ మనకు ఉన్నటువంటి బోర్డర్ ఏంది, ఫస్ట్ యూపీ, దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఛత్తీస్గఢ్, దెన్ మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్ బార్డర్ ఉందా, ఎస్ గుజరాత్ కూడా బార్డర్ ఉంది, అలానే మీకు రాజస్థాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1, 2, 3, 5. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యూపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ రాజస్థాన్. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ గుండా, మధ్యప్రదేశ్ గుండా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ కూడా వెళ్తుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా మనకి వెళ్తుంది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అన్నాం కదా మనం, మధ్యప్రదేశ్ క్యాబినెట్, మినిస్టర్ల యొక్క శాలరీస్ వాళ్ళ సొంతంగా పే చేయాలి. ఇంతకుముందు 1972 ఒక రూల్ ఉండేది, అది ఏంటంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం పే చేసేదనమాట, బర్డెన్ ప్రభుత్వం మీద ఉండేది. ఇప్పుడు ఇది రూల్స్ మార్చి ఇండివిజువల్ మినిస్టర్స్ యొక్క పే చేయాలని చెప్పేసి చెప్పారు. మరి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్ డ్యాన్స్ రాయి, స్టేట్ యానిమల్ స్వాంప్ డీర్, స్వాంప్ డీర్, ఫ్లవర్ వచ్చేసి లిల్లీ, ట్రీ బానియన్ ట్రీ, స్టేట్ రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నర్మదా రివర్. నర్మదా రివర్ మనకి ఇండియాలో ఓన్లీ వన్ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ, రిఫ్ట్ వ్యాలీ నుంచి వెళ్ళే రివర్ ఓన్లీ నర్మదా రివర్. నెక్స్ట్ స్టేట్ స్పోర్ట్ వచ్చేసి మల్ కంబ్, ఇలాంటి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రోన్స్, తపాస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, తపాస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొక్యూర్ చేయబోతుంది అనమాట. ప్రభుత్వాన్ని అడిగింది మాకు కొన్ని డ్రోన్స్ కావాలని చెప్పేసి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అన్న డ్రోన్ అన్న ఒకటే. మనకి యొక్క తపాస్ అంటే దీని ఓల్డ్ నేమ్ అనమాట, తపాస్ అనేది 10 తపాస్ డ్రోన్స్. దీని పేరు మనకి తపాస్ అంటే మీనింగ్ ఏంది మనకి టాక్టికల్ ఎయిర్బోన్, టాక్టికల్ ఎయిర్బోన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వీలియన్స్, టాక్టికల్ ఎయిర్బోన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వీలియన్స్, దీన్ని మనం తపాస్ అంటారనమాట, తపాస్. ఓకే, నెక్స్ట్, దీని యొక్క ఫుల్ ఫామ్ తపాస్, దీని యొక్క షార్ట్ ఫామ్ తపాస్ బియాండ్ ద హారిజిన్, బియాండ్ ద హారిజన్ 201 ఇది. ఓకేనా, దీని మీడియం అండ్ లాంగ్, మీడియం యాటిట్యూడ్ అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఎత్తు మీడియం వరకు, లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువసేపు గాల్లో ఉండగలుగుతుంది. ప్రీవియస్ నేమ్ ఇంపార్టెంట్ మనకి, ప్రీవియస్ నేమ్ వచ్చేసి మనకి రుస్తుమ్ 2. దీన్ని డెవలప్ చేసింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏడీఈ, డిఆర్డిఓ వాళ్ళ యొక్క ఏడీఈ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఆర్డిఓ వీళ్ళు డెవలప్ చేశారు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ తపాస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ యుఏవి, ఓల్డ్ నేమ్ వచ్చేసి రుస్తుమ్ 2, దీని పేరు వచ్చేసి టాక్టికల్ ఎయిర్బోన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వీలియన్స్, అండ్ డిఆర్డిఓ యొక్క ఏడీఈ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది తపాస్. ఓకే, నెక్స్ట్ మీరేం చూడవచ్చు, రష్యా వాళ్ళు క్యాలిబర్ మిసైల్ని రష్యా వాళ్ళు టెస్ట్ చేశారు.
ఎక్కడ సీ ఆఫ్ జపాన్లో టెస్ట్ చేశారు. ఇది దేనికి ఇండికేషన్? రష్యా యొక్క స్ట్రెంత్ను చూపెట్టుకునేటటువంటి ప్రాసెస్లో ఇండికేషన్. సరేనా, ఇది ఎక్కడి నుంచి లాంచ్ అయింది? సబ్మరైన్. సబ్మరైన్ అంటే జలాంతర్గామి దగ్గర నుంచి లాంచ్ అయింది, సబ్మరైన్ నుంచి. ఓకేనా, దాని మిసైల్ పోయింది క్యాలిబర్ క్రూజ్ మిసైల్. ఇది ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో ఈ రేంజ్లో అడిగితే క్రూజ్ మిసైల్. మనకు మిసైల్ టూ టైప్స్ ఉంటాయి, క్రూజ్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్. మనకి బ్రహ్మోస్ అనేది క్రూజ్ మిసైలా బ్యాలిస్టిక్ మిసైలా? ఆన్సర్ చెప్పండి. ఓకే, సో క్యాలిబర్ మిసైల్. ఇది మనం షిప్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా లాంచ్ చేయొచ్చు. అది దీన్ని డెవలప్ చేసింది రష్యా యొక్క అల్మాస్ ఆంటీ కార్పొరేషన్. అర్మాస్ అంటే కార్పొరేషన్. దీని యొక్క రేంజ్ మనకి 200 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్స్ దాకా ఉందట. మెయిన్గా మనకి క్యాలిబర్ మిసైల్ అంటే ఏ కంట్రీ అని తెలిస్తే చాలంతే, ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి డెన్మార్క్. ఓకే, డెన్మార్క్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా పోర్క్ లేదా ఈ యొక్క డైరీ ప్రొడక్ట్స్ డెన్మార్క్ నుంచి వస్తున్నాయి. డెన్మార్క్ ఏంటంటే ఈ యొక్క వాళ్ళ యొక్క లైవ్ స్టాక్ అంటే వాళ్ళ యొక్క ఈ పోల్ట్రీ పైన, డైరీ పైన, అక్కడ దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ ఎమిషన్స్ పైన వీళ్ళు 2030 నుంచి ట్యాక్స్ విధించబోతున్నారు అంటున్నారు. 2030 నుంచి ట్యాక్స్ విధించబోతున్నారట. మరొకసారి ఈ యొక్క మనము డెన్మార్క్ ఉన్నటువంటి బార్డర్స్ ఏదో చూద్దాం ఒకసారి. అసలు ఏవేవి ఉన్నాయి ఇక్కడ డెన్మార్క్ దగ్గర? ఇక్కడ డెన్మార్క్కి ఈస్టర్న్ సైడ్ చాలా నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ ఐలాండ్ ఏంటంటే జియాలాండ్. ఇది ఒకటి. దాంతోపాటు డెన్మార్క్కి మీరు ఇక్కడ చూడొచ్చు, సో జర్మనీ. ఓకే, జర్మనీకి బార్డర్ ఉంది డెన్మార్క్. అలానే మీకు ఇక్కడ నార్త్ సీ బార్డర్ను కలిగి ఉంది. ఇది మనకి యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్. నార్త్ సీని డెన్మార్క్ బార్డర్గా కలిగి ఉంది. అండ్ ఫర్దర్గా డెన్మార్క్కి వాటర్ బార్డర్ స్వీడన్. ఓకే, స్వీడన్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఉంటుంది కదా, ఈ నార్వేకి స్వీడన్ మధ్యలో సమ్వేర్ ఇక్కడ మనకి జర్మనీకి ఎక్స్టెన్షన్గా డెన్మార్క్ అనేది ఉంటుంది. చాలా ఐలాండ్స్ ఉన్నాయని చెప్పాను ఇక్కడ మీకు. లాలీల్యాండ్, జీలాండ్ అనేది చాలా పాపులర్ ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పాలంటే. ఓకే, దాంతోపాటు లిల్లీ స్టేట్. ఓకేనా, ఇది ఉన్నటువంటి యొక్క పెనిన్సుల ద్వీపకల్పం పేరు జస్ట్ ల్యాండ్. ఏం పేరు? జస్ట్ ల్యాండ్. సరే, ఇది ఎలాగో మీకు నోట్స్లో పీడిఎఫ్లో ఉంటే చెక్ చేసుకోవచ్చు. సరే, ఇది మనకి ఎక్కడుందని చెప్పాను, జస్ట్ ల్యాండ్ అన్న పెనిన్సులా పైన. జస్ట్ ల్యాండ్ అన్నటువంటి యొక్క పెనిన్సుల పీఠభూమి పైన ఉంది. టెరిటోరియల్ బౌండరీ వీళ్ళకి సౌత్గా జర్మనీ ఉంది. సరౌండింగ్ వాటర్ బాడీస్ నార్త్ సీ ఉందని చెప్పాను. క్యాట్గాట్ బే ఇది మనకి ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఇదనమాట క్యాట్గాట్ బే. బట్ నార్త్ సీ అనేది ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, ఐలాండ్, అతిపెద్ద ఐలాండ్ ఏందని చెప్పాను, జియాలాండ్. అలానే లాంగెస్ట్ రివర్ గుడినా ఇస్ ఎ లాంగెస్ట్ రివర్, GUDINA, గుడినా. ఇది మనకు ఓవరాల్గా డెన్మార్క్కి సంబంధించింది. నెక్స్ట్ కపిల్ దేవ్ గారు మనకి యొక్క అపాయింట్ అయ్యారు. దీనికి ప్రెసిడెంట్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా, PGTI, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా. దీనికి తన ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారనమాట. కపిల్ దేవ్ యొక్క పాపులర్ నేమ్ వచ్చేసి హర్యానా హరికేన్. తన యొక్క ఆల్రౌండర్ ప్రదర్శన, తన యొక్క కెప్టెన్సీలో మనకి ఇండియా వరల్డ్ కప్ కూడా గెలిచింది 1983. అన్ఫార్చునేట్ యాక్చువల్లీ దాని యొక్క టెలికాస్ట్ అనేది అంటే ఫైనల్ కాదు, ఫైనల్ కన్నా ముందు మ్యాచ్ మనం జింబాబేతో చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ గెలుస్తామన్నమాట అందరూ. ఓకే, సో ఆ మ్యాచ్ టెలికాస్ట్ అనేది లేదు ఆ రోజు, ఎందుకో టెలికాస్ట్ మనకి లేకుండా అనమాట. తన హర్యానా చెందినటువంటి వ్యక్తి కపిల్ దేవ్. ప్రొఫెషనల్ గోల్డ్ ఈ యొక్క గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా తను ప్రెసిడెంట్ అయ్యారు కదా, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2006. అంతకన్నా ముందు దీని యొక్క పేరేం పేరంటే ఇండియా PGA, అంటే ఇండియా ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టూర్. ఇండియా ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టూర్ అని ఉండే పేరు మార్చడం జరిగిందనమాట. ఇది మనకి టాపిక్ నెంబర్ 10. MCQ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఏషియన్ కింగ్ వల్చర్స్, దీని యొక్క స్టేటస్ నేను మీకు చెప్పాను ఒక స్టేట్లో యూపీ అని. దీని యొక్క స్టేటస్ అనేది వల్నరబుల్ నుంచి ఎండేంజర్డ్గా మారింది అంటున్నారు. రాంగ్, ఇది ఆల్రెడీ క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది, స్టేట్మెంట్ రాంగ్. యూపీ అనేది యొక్క ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా వల్చర్ కోసం అని చెప్పేసి కన్జర్వేషన్ సెంటర్ని ఓపెన్ చేసింది అంటున్నారు. రైట్, దిస్ ఈజ్ రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ టూ ఓన్లీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ని ఫౌండర్. మనం ఇండియన్ ఉన్నారని చెప్పాను, అందులో ఇండియన్ ఉన్నారని చెప్పాను ఎవరికి, కమలాదేవి చట్టోపాధ్యాయ్, దాంతోపాటు ఎలిన్ ఓస్బాన్ వెబ్ వీళ్ళు ఫౌండ్ చేశారనమాట. ఓకే, ఈ యొక్క వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అనేది రీసెంట్గా శ్రీనగర్ని క్రాఫ్ట్ సిటీగా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అగ్ని ప్రైమ్ మిసైల్. ఇట్ ఈస్ లైటర్ దెన్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ అగ్ని మిసైల్. లైటర్ మిసైల్ ఎస్, ఇది అగ్ని మిసైల్ కన్నా లైటరే. ఇట్ ఈస్ ద 3-stage ఇంజన్ అంటున్నారు, 3-stage కాదు 2-stage, ఇది 2-stage. ఇట్ ఇస్ మ్యాక్సిమం రేంజ్ ఇస్ 2000 కిలోమీటర్స్, ఎస్, 2000 కిలోమీటర్స్. మనకి 2 స్టేట్మెంట్స్ రైట్. ఇది మనకి ఈరోజు MCQకి సంబంధించింది.
ఇలా మనము ఈ యొక్క 29th జూన్కి సంబంధించిన 28th జూన్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం స్టూడెంట్స్. మరి ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి, మీ ప్రిపరేషన్ యూస్ఫుల్ అవుతున్నాయా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.